हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन ई वीडियोलो मीतो जेएनटीयू स्ट्रीट शॉपिंग अयिते शेयर चेसुकोबोतुन्नानंडि। ऑलरेडी प्रीवियस गा दिन पार्ट 1 अयिते रिलीज चेसानु, अदि एवरैना मिस अयि उंटे आ वीडियो नेनु ऐ बार लो इस्तानु, डिस्क्रिप्शन कूडा इस्तानु। प्लीज एवरैना वेळ्ळि चेक चेयंडि, एवर चूडकपोते चेक चेयंडि। अंड इक्कड मनं मल्ली एवरैना कोत्तगा ई वीडियो चूस्ते, जेएनटीयू स्ट्रीट शॉपिंग अनेदि मन केपीहेचपी मेट्रो स्टेशन नुंचि अयिते स्टार्ट अवुतुंदि। प्रीवियस गा मन चैनल लो चाला एक्कुव सार्लु अयिते नेनु चेसानंडि जेएनटीयू स्ट्रीट शॉपिंग। केपीहेचपी मेट्रो स्टेशन दग्गर दिगि अक्कड नुंचि अयिते नेनु स्टार्ट चेसानु, बट ई सारी मात्रं अला काकुंडा रिटर्न अट साइड नुंचि, रिवर्स अट साइड नुंचि अयिते वच्चानंडि। इप्पुडु प्रतिसारि ओके दग्गर स्टार्ट अयिते नेनु మొత్తం మీకు షేర్ చేసుకోలేకపోతున్నాను। ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికల్లా టైం అయిపోవడం అలా అయితే అవుతుంది। సో ఇక్కడ నుంచి అలా కాకుండా మాంగళ్య షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాను। ఇది జేఎన్టీయూ సైడ్ నుంచి అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను। సో మీరు ముందు వీడియో చూస్తే మీకు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను అక్కడైతే ప్రొవైడ్ చేశాను। అండ్ ఇక్కడైతే నేను मन की जेएनटी स्ट्रीट शॉपिंग एवरना चूड़क एंटे मन की रोड पैन राइट साइड लेफ्ट साइड कोई शॉप्स उठाई अलागैते नेनु शूट चेस्तुन्नानंडि। इक्कड ई वीडियोलो चूपिंचेवि नेनु एवैना तीसुकुन्ना लेकुंटे मीकु एदैना इलाग वीडियोस चूपिंचेटप्पुडु नेनु दानि अड्रस् अनेदि एला इस्तानु अंटे दानि पक्कन एदैना मनकि ऐडेंटिफाई चेसे इक्कड अक्कड चूपिस्तुन्नानु कदा वीडियो क्लिप लो एयरटेल आफीस अयिते कनिपिस्तुंदि कदा अलागा अंटे ई शॉप कंटू नेमु अड्रस् अवन्नी एमी उंडकपोनप्पुडु दानि एदुरुगा दानि पक्कन एमैना ल्यांड मार्क उंटे अदि नेनैते इंक्लूड चेसेस्तुन्नानु वीडियो क्लिप्स लोना। सो ओक एवरैना प्लीज कोद्दिगा अर्थं चेसुकोंडि, लाइक एंटंटे अड्रस् अंटू क्लियर గా అడుగుతున్నారు, నేను ప్రతి షాప్ అడ్రస్ అంటే ఇవ్వలేను కాబట్టి మీకు రఫ్ గా అయితే ల్యాండ్ మార్క్ అయితే చెప్పేస్తున్నాను। సో ఇంకా వీడియో అయితే చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీకు ఏంటంటే మన ఛానల్లో మీషో హాల్స్ శారీస్ అంటే మీషో హాల్స్ అనే కాదు హాల్ వీడియోస్ చేస్తాను, ఇటువంటి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే చేస్తాను। మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది। దాంతోపాటు నా ఇన్స్టా హ్యాండిల్ని కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వచ్చు। మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా అయితే క్లియర్ చేస్తాను। ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి। అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా, మనకి బుట్టల టైప్ అయితే వచ్చాయి। నేను ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇటువంటి మోడల్స్ మనకి ఎక్కువగా కోటిలో కూడా కనిపిస్తాయి, మీకు ఇటువంటి ఇయర్ రింగ్స్ ఏ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉండే స్ట్రీట్ షాపింగ్ లైక్ కోటే, చార్మినార్, మదీనా, సికింద్రాబాద్ లో ఏది ఉన్నా సరే పర్లేదు, మీకు కామన్గా మన హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో ప్రతి దగ్గర అయితే ఇటువంటి ఇయర్ రింగ్స్ అయితే దొరుకుతున్నాయి। బట్ నాకు 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 పర్సనల్గా ఏంటంటే జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే బాగా నచ్చుతాయి। ఇయర్ రింగ్స్ అనే కదా జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి చాలా బాగుంటాయి, మనకి నార్మల్ ఎథనికే కాకుండా వెస్ట్రన్ వేర్కి సెట్ అయిన ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్ కూడా ఉంటాయండి। సో మీరు కోటి గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ మన ఛానల్లో కోటిది, సికింద్రాబాద్ది, చార్మినార్ది, మదీనాది కూడా చేశాను, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో సికే స్ట్రీట్ షాపింగ్ ప్లేలిస్ట్ అయితే ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూస్తే మీకు రఫ్గా అయితే ఐడియా అయితే వచ్చేస్తుంది। ఇంకొకసారి అయితే ప్రతి వీడియోలో చెప్తున్నాను, రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే బోర్ కొట్ట బట్ ఎవరైనా కొత్తగా మనం వీడియో చూస్తే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను। మనకి జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ లోన మీకు సారీస్ అటువంటివి కావాలనుకుంటే మనకి ఇక్కడ మాంగళ్య కానీ లేకుంటే కేఎల్ఎం ఇటువంటి షోరూమ్స్ ఉన్నాయి, అలా కాకుండా మీకు ఇటువంటి జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అండి, అంటే ఒక్క ప్లేస్కి వచ్చేస్తే చాలు మనకి అనుకునే దానికి అయితే జేఎన్టీ బాగుంటుంది। మనకి డైలీ వేర్ టాప్స్ కానీ లేదంటే చిన్న చిన్న అకేషనల్గా వేసుకోవాల్సిన డ్రెస్సెస్ కానీ ఇటువంటి జ్యువెలరీ కానీ డైలీ వేర్ జ్యువెలరీ కానీ వెస్ట్రన్ వేర్ జ్యువెలరీ కానీ అంతేకాక పట్టు శారీస్ కూడా అండి మనకి ఇక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్లోనే కొన్ని
షోరూమ్స్ అయితే ఉన్నాయి, కేఎల్ఎం కానీ, మాంగళ్య కానీ, ఇంకా ముగ్ధా కానీ, ఇవన్నీ ఉన్నాయి. సో మీకు టైం లేదు, ఎక్కువగా టైం లేదు, ఏదో ఒక ప్లేస్ నేను విజిట్ చేయగలను, అంతా షాపింగ్ చేసేయాలనుకుంటే జేఎన్టు అయితే చాలా బెటర్. మనము కొన్ని ప్లేసులకు వెళ్తే కొన్నే ఫైండ్ చేయగలుగుతాము, బట్ ఇక్కడైతే అలా కాదు, అన్ని రఫ్గా మనకి కావాల్సినవన్నీ దొరికేస్తాయండి. అండ్ బ్యాంగిల్స్ కూడా మనకి చార్మినార్లో ఉండేంత ఫేమస్ అయితే ఇక్కడ కాదు, బ్యాంగిల్స్ కూడా దొరికినప్పటికీ చార్మినార్ అంటే మనకి బ్యాంగిల్స్కే చాలా ఫేమస్ కదా, లార్డ్ బజార్ అంతా చూసుకుంటే ఇక్కడ తక్కువే. బట్ మీకు చెప్తున్నాను కదా టైం లేదు అనుకున్న వాళ్ళకి అయితే జేఎన్టు ది బెస్ట్ అనేది చెప్తాను. టైం ఉంది అనుకుంటే బ్రైడల్ జ్యువెలరీ కానీ, లేకుంటే మనకి ఇటువంటి సీజెడ్ స్టోన్స్తో కావాలనుకుంటే బేగం బజార్ బాగుంటుంది, అండ్ బ్యాంగిల్స్ అటువంటివి కావాలనుకుంటే లార్డ్ బజార్ బాగుంటుంది, అండ్ ఇంకేంటి డైలీ వేర్ నైట్ వేర్ డ్రెస్సెస్ ఇటువంటివి కావాలనుకుంటే సికింద్రాబాద్ బాగుంటుంది. మెయిన్ పాలకా బజార్లో డ్రెస్సెస్ టాప్స్ ఏదో చాలా బాగుంటాయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కి. ఇవన్నీ మన ఛానల్లో అయితే చేశానండి, నేను ఆ ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేను షాప్స్ అడ్రస్ షాప్ అడ్రస్ నేను ఇవ్వలేను కాబట్టి చూపించేస్తున్నాను. ఓకే, మాన్యవర్ ఎదురు ఇది ఉంది, ఎయిర్టెల్ షాప్ ఎయిర్టెల్ స్టోర్ ఎదురుగి ఉంది అన్న విధంగా అయితే నేను వీడియో క్లిప్స్లో అయితే యాడ్ చేసేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూపించే జ్యువెలరీ కలెక్షన్స్ నేను వాళ్ళ షాప్ అడ్రస్ అయితే తీసుకున్నానండి. కొంతమంది అయితే ఇస్తారు, కొంతమంది వాళ్ళు ఎదురుగుండే ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగండి అని చెప్పేస్తుంటారు. సో అందుకు అటువంటి వాళ్ళకి నేను ఇంకా ఫోర్స్ చేయలేను కదా, నాకు అడ్రస్ అంటూ ఇచ్చే వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా మీరు వాళ్ళు కాంటాక్ట్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. మీరు ఒక్కసారి జేఎన్టు దగ్గరకు వెళ్తే మీకు ఈజీగా నేను చూపించే షాప్స్ అని మీరు ఈజీగా ఫైండ్ చేసేయగలుగుతారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ చూస్తున్నారు కదండి బ్రైడల్స్కి సెట్ అయ్యే జ్యువెలరీ నెక్సెట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటివి ఏంటంటే బేగం బజార్ అయితే బెటర్ అండి, ఇక్కడ కూడా బాగున్నాయి, బట్ బేగం బజార్లో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడతో చూసుకుంటే బేగం బజార్లో కొద్దిగా తక్కువ ప్రైజ్ అనేది అనిపిస్తుంది, ఇటువంటి సీజర్ జ్యువెలరీ దగ్గరకు వచ్చేసరికి నా ఒపీనియన్. లేకుంటే నాకు ఎక్కువ జేఎన్టు అయితే చాలా ఇష్టము, నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తాను, కానీ అటువంటి సీజర్ జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం బేగం బజార్ అయితే బాగుంటుంది. సో ఇదనమాట మన ఈ వీడియో, ఇంకా అయిపోలేదండి. నేను వీడియో లెంత్ ఎక్కువగా పెట్టడం ఇష్టం లేక 10 మినిట్స్ 10 మినిట్స్గా పెడుతున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి, నెక్స్ట్ పార్ట్ కూడా నేను పెడతాను. మెయిన్గా వీడియోలు ఏంటంటే మనకి ఇక్కడ ఈ క్లిప్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఏంటంటే
కొన్ని షాప్స్ లో ఏంటంటే మనం ఏదైనా మోడల్ చెప్తే వాళ్ళే లైక్ ఏదైనా బ్లాక్ బీడ్స్ అనుకోండి, మీరు ఏదైనా మోడల్ చెప్తే మన ముందలే ఆ పూసలు తల్లేసి అయితే ఇచ్చేస్తారు. ఆ వీడియో అనేది పార్ట్ 3లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో అవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.